నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. టిటిడి జిల్లా అధికార యంత్రాంగాలతో ఉత్సవ సన్నాహాలపై ఈవో సమీక్ష. తిరుమల క్షేత్రంలో వరాహ జయంతి వేడుకలు. వేదోక్తంగా శ్రీ వరాహ స్వామి వారికి స్నపన తిరుమంజనం. బెంగళూరు యతిరాజ మఠంలో ఘనంగా తిరునక్షత్రోత్సవాలు. శ్రీవారికి రామానుజాచార్యులకు ఆరాధనలు, భక్తులకు స్వామీజీల మంగళా శాసనాలు. కాణిపాకంలో సెప్టెంబర్ 2 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న వరసిద్ది వినాయక స్వామి ఆలయం. శ్రీవారి కంటే ముందుగా పూజలందుకుంటున్న తొలి దైవం. తిరుమలలో నెలవైన శ్రీ భూ వరాహస్వామి వారి ఆలయంపై ప్రత్యేక కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం మధ్యాహ్నం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. ఏ ఏడాదికా ఏడాది కొత్తదనాన్ని తీసుకువచ్చి స్వామివారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టిటిడి సకల ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్నారాయణ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, టిటిడిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 30న రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 7.5 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇంజనీరింగ్ పనులను సెప్టెంబర్ 20వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. తిరుమలలో మొత్తం 8,300 వాహనాలను పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల పర్యవేక్షణకు టిటిడి నుంచి 300 మంది సీనియర్ అధికారులు, 3,500 మంది శ్రీవారి సేవకులు, 1,500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తుల సేవలో భాగస్వాములవుతారని తెలియజేశారు. ఆర్టీసీ బస్సులను ప్రతిరోజు 2,200 ట్రిప్పులను, గరుడ సేవ రోజున 3,000 ట్రిప్పులను నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు వివరించారు. 40 టన్నుల 12 రకాల వర్ణమయ పుష్పాలను బ్రహ్మోత్సవాల్లో అలంకరణకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని 37 ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని, బ్రహ్మోత్సవ పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకే పరిమితం చేస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 30వ తేదీ నుంచి 8 అక్టోబర్ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు అప్పటికే ప్రారంభించాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిని కూడా మొట్టమొదటి రోజు ప్రతి సంవత్సరం చేసే విధంగా ధ్వజారోహణం ఈ వస్త్ర సమర్పణ కోసం ఆహ్వానించడం జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు బందోబస్తు ఏర్పాట్లు,
విజిలెన్స్ స్టాఫ్ తరఫున ఒక 350 మంది హోమ్ గార్డ్స్ ని వారు డిప్లాయ్ చేయడం, అదేవిధంగా పోలీస్ తరఫున రోజువారీగా అయితే 3100 మంది అధికార యంత్రాంగం, అదేవిధంగా గరుడ సేవ అయితే ఇంకొక 1100 మంది, అంటే మొత్తం కలిపి 4200 మంది పోలీసు ప్లస్ హోమ్ గార్డ్స్లంతా కలిపి స్టాఫ్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ బందోబస్తు చేయడానికి కావాల్సినటువంటి సీసీటీవీ కెమెరాసు, మనం దాదాపు ఫస్ట్ ఫేజ్ కింద 280 సీసీటీవీ కెమెరాలు ఒక సంవత్సరం క్రితమే మోడర్నైజ్ చేసి మార్డా స్ట్రీట్ లోపల ఇన్స్టాల్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ కింద 1050 కొత్త సీసీటీవీ కెమెరాస్ కోసం 15,57,00,000తో ఏదైతే ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాము అవి దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. 280 సీసీటీవీ కెమెరాస్ ఫస్ట్ ఫేజ్లో ఉన్నవి, 1050 సీసీటీవీ కెమెరాస్ సెకండ్ ఫేజ్లో ఉన్నవి, ఇవన్నీ కూడా డిప్లాయ్మెంట్ చేసుకుంటానికి కంప్లీట్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా దాదాపు 7,50,00,000 రూపాయలు ఇంజనీరింగ్ పనులు, అంటే దాంట్లో సివిల్ ఇంజనీరింగ్ పనులు అదేవిధంగా ఎలక్ట్రికల్ అంతా కలిపి ఈ పనులు అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. అంటే లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈసారి కొంత అదనపు పార్కింగ్, ఎందుకంటే థర్డ్ ఫేజ్ రింగ్ రోడ్ పనులు చాలా వరకు పూర్తి అయినాయి కాబట్టి ఓవరాల్ మా ఎస్టిమేట్ ప్రకారం 8,300 వాహనాలకి సరిపోయేటట్లు పార్కింగ్ పైన తిరుమలలో ఉంటుంది. అయినా ఎందుకనే మంచిది స్టాండ్ బైలో ఉండాలి కాబట్టి కింద కూడా దాదాపు 5,000 2-వీలర్స్ అదేవిధంగా కొన్ని 4-వీలర్ పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా టీటీడీ స్టాఫ్తో పాటు అంటే దాదాపు 300 సీనియర్ అధికారులు వాళ్ళకి డెప్యుటేషన్ ఇవ్వడము, అదేవిధంగా శ్రీవారి సేవకులు దాదాపు 3,500 శ్రీవారి సేవక్స్, 1,500 ఎన్సీసీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్, అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి భక్తుల కోసం అన్నప్రసాదం. రోజువారీగా ఇప్పుడు మామూలుగా మనం 9 గంటలకు ప్రారంభిస్తాం, అవి ఈ 9 రోజుల పాటు 8 గంటలకి అన్నప్రసాదం భవనంలో అన్నప్రసాదం సరఫరా చేయడం, అదేవిధంగా సాయంత్రం కూడా 1 గంట సేపు లేట్ చేసేసుకొని దాదాపు 11:30 వరకు అన్నప్రసాదం భవనాన్ని ఓపెన్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీతో కోఆర్డినేషను, రోజువారీగా కనీసం 2,200 ఏపీఎస్ఆర్టీసీ ట్రిప్స్, గరుడ సేవ నాడు అయితే 3,000 ట్రిప్స్ ఇట్లాగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వెహికల్ ఒకవేళ ఏ వెహికల్ అయినా ఘాట్ రోడ్ మీద ట్రబుల్ ఇచ్చినా దానికి కావాల్సినటువంటి 4 క్రేన్స్, అదేవిధంగా 4 ఆటో క్లినిక్స్ సిద్ధం చేసి పెట్టుకోవడం జరుగుతూ ఉంది. కావాల్సినటువంటి డెకరేషను అది దేవాలయంలో, అదేవిధంగా వాహనాల్లో మొత్తం కలిపి మనకి 12 రకాలు పుష్పాలు దాదాపు 36-40 టన్ల వరకు ఈ అవసరం పడతాయి. ఇవన్నీ కూడా డోనర్స్ ద్వారా మొబిలైజ్ చేయడానికి యాక్షన్స్ తీసుకున్నాం. ఇంతమంది భక్తులు కూర్చున్నప్పుడు దానికి కావాల్సినటువంటి శానిటేషన్ అరేంజ్మెంట్స్ మొత్తం కలిపి 306 సీట్స్ యూరినల్స్ ఇవన్నీ కూడా మాడా సీట్స్లో ఉండగా ఇంకా 180 వరకు ఆ భక్తులు రద్దీ దృష్టిలో పెట్టుకొని టెంపరీ టాయిలెట్స్ అవసరం ఉంటాయని చెప్పేసి హెల్త్ స్టాఫ్ అంతా కూడా సర్వే చేసి ఒక అసెస్మెంట్కి రావడం జరిగింది. దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మెడికల్ టీమ్స్ దాదాపు 45 డాక్టర్స్ అంటే టీటీడీ డాక్టర్స్, అదేవిధంగా రూయా ఆసుపత్రి స్విమ్స్ నుంచి తీసుకుంటే డెప్యూటీ సీనియర్ డాక్టర్స్, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ 60 మొత్తం కలిపి 12 అంబులెన్స్లు అందుబాటులో బాతులకి ఉంచుకోవడం, కావాల్సినటువంటి మెడిసిన్ స్టాకు ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ పూర్తి అయినాయి. అదేవిధంగా ధర్మ ప్రచార కార్యక్రమాలు 13 పుస్తకాలు ప్రతి సంవత్సరం మనం వాహన సేవల ముందు ఆ పుస్తకాలు ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం, తర్వాత ధర్మ ప్రచార పరిషత్ ద్వారా 200,000 అంటే గోవింద నామాలు అదేవిధంగా విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా మనం పబ్లిష్ చేయడము, భక్తులకి ఫ్రీగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అదేవిధంగా మాడా స్ట్రీట్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడము, పర్టికులర్లీ చాలా రాష్ట్రాల నుంచి కళా బృందాల్ని మనం ఆహ్వానించడం జరిగింది. ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణ కాకుండా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచేరి ఇవన్నీ రాష్ట్రాల నుంచి కళా బృందాలు పంపడానికి కన్సెంట్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చి ఉన్నారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పి అన్బురాజన్లు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. అందరికీ నమస్కారం. 30వ తారీఖు నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాలకి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ముఖ్యంగా వాటర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ డిప్లాయ్మెంట్, తర్వాత NDRF డిప్లాయ్మెంట్, ఇవన్నీ ట్యాక్సీ ప్రైసెస్ ఫిక్సింగ్ ఇవన్నీ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున చేయడం జరుగుతుంది. హాస్పిటల్స్ నుంచి కూడా అడిక్వేట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ని మొబిలైజ్ చేయడం ఈ ఈవెంట్ కోసము, రూయా హాస్పిటల్ నుంచి, తర్వాత అవసరమైతే అంబులెన్సెస్, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ప్రకారం ఫైర్ ఇంజర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుందండి. ఈ
బ్రహ్మోత్సవానికి అవసరమైన బందోబస్త ప్రణాళిక అంతా తయారైందండి. దాదాపు ఒక 4000 పైగా ఫోర్సెస్ డిప్లాయ్ చేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా గతంలో జరిగి సక్సెస్ఫుల్గా ఈ విధంగా అన్ని బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. అదేవిధంగా ఈసారి కూడా క్రైమ్స్ కానీ అదేవిధంగా ట్రాఫిక్ యాక్టివిటీ పద్ధతులు కూడా వాటికి కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడం జరుగుతున్నాయి. క్రైమ్స్ అండ్ ట్రాఫిక్ స్పెషల్ ఫోర్సెస్ కూడా అడిషనల్గా ఆధారంగా తెప్పించడం జరుగుతున్నాయి. ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఏ డేలో ఏది ఉంటుంది అన్నది త్వరగా ఒక ఆఫ్టర్ 15th వీ విల్ గివ్ అ ప్రెస్ నోట్ ఆల్సో. అండ్ నెంబర్ ఆఫ్ చెక్ పోస్ట్ ఆల్సో కొంచెం పెంచబోతున్నాము. చెక్ పోస్ట్ అలిపిరి పాయింట్ యాజ్ వెల్ యాజ్ అలిపిరి మెట్లు కానీ అదేవిధంగా శ్రీవారిలో అన్ని ప్లేసెస్లో కూడా పెంచడం జరుగుతుంది. చైల్డ్ ట్యాగింగ్ ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈసారి కూడా కొంచెం టెక్నికల్ ఇన్పుట్స్ తోటి చేయడం జరుగుతుందండి. తిరుమల శ్రీ వరాహ స్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల క్షేత్రం ఆది వరాహ క్షేత్రంగా వెనుతికెక్కింది. వరాహ జయంతిని పురస్కరించుకుని శ్రీ వరాహ స్వామివారి ఆలయంలో వైదిక క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం స్వామివారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వేదోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి, ముఖ్య నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జట్టి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మీడియాతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు భూలోకంలోకి రాకమునుకు ఆదివరాహ స్వామి క్షేత్రంగా పేరొందినటువంటి ఈ యొక్క తిరుమల క్షేత్రాల్లో శ్రీ ఆదివరాహ స్వామివారి అనుజ్ఞ తీసుకొని వారి దగ్గర స్థలం స్వీకరించి వారికి మొదట నైవేద్యం, మొదట ఆరాధనా కార్యక్రమాలు జరిగే విధంగా ఉడంబడికి నేర్పరచుకొని భూలోకంలో వచ్చి స్వామి పుష్కరిణి తీరంలో స్వామివారు ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అటువంటి అత్యంత ప్రాశస్త్యమైన శ్రీ ఆది వరాహ స్వామి వారి క్షేత్రంలో, శ్రీ ఆది వరాహ స్వామి వారి ఆలయంలో ఈరోజు వరాహ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు, తిరుమంజనం నిర్వహించడం జరిగింది. ఈ వరాహ స్వామివారి అనుగ్రహంతో సకల భక్తజనులందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీ ఆది వరాహ స్వామిని ప్రార్థిస్తూ, తిరుమలకు వచ్చే భక్తులు కూడా క్షేత్ర సాంప్రదాయం ప్రకారం పుష్కరిణి స్నానం, శ్రీ ఆది వరాహ స్వామివారి దర్శనం, తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనేది మనకు పురాణ ఇతిహాసాల ద్వారా. బెంగళూరు మల్లేశ్వరంలోని యదుగిరి శ్రీ యతిరాజ మఠంలో శ్రీ యదుగిరి యతిరాజ నారాయణ రామానుజజియర్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. 10 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా నిత్యం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన శనివారం మఠం ప్రాంగణంలోని జ్ఞాన మంటపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు, అమ్మవార్లు, శ్రీ రామానుజాచార్యుల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. గోష్ఠి, శాతుమర, శ్రీపాద తీర్థ తడియారాధనను జరిపారు. కాంచీపురం మనవాళ్ల జియర్ స్వామీజీ సప్తతి తిరునక్షత్ర సన్మాన సంచికను ఆవిష్కరించారు. తరువాత కంచి మణవాళ జియర్, భీమవరం అష్టాక్షరి జియర్, శ్రీవిల్లు పుత్తూర్ జియర్ స్వాములు మంగళా శాసనాలు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ శఠగోప రామానుజ పెద్దజియర్ స్వామీజీ, శ్రీ గోవింద రామానుజ చిన్నజియర్ స్వామీజీ, మఠానికి చెందిన ప్రతినిధులు స్వామీజీకి శేష వస్త్రాన్ని, పుష్పమాలలు, తీర్థప్రసాదాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుంచి విచ్చేసిన వైష్ణవ దివ్యదేశం ప్రతినిధులు, వివిధ దేవాలయాల అర్చకులు పాల్గొన్నారు. అశేషంగా భక్తులు పాల్గొని గురువందనం సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. కడప జిల్లా సమ్మేపల్లి మండలంలోని గుట్టపల్లి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆరోగ్య ప్రదాతగా, సంతాన ప్రదాతగా, భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా ఆకు పూజలు, చందన పూజలు జరిగాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసి చక్కగా పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ పూజల్లో రాజంపేట పార్లమెంటు సభ్యుడు పి మిథున్ రెడ్డి, రాయచోటి పీలేరు శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వినాయక స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరిగాయి. పార్వతీ నందనుడైన గజాననికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. బొజ్జ గణపయ్యకు, మూషిక వాహనానికి కనుల పండుగగా నిర్వహించిన అభిషేక సేవలను భక్తులు మనసారా వీక్షించి పరవశులయ్యారు.
అనంతపురంలోని రెవెన్యూ కాలనీలో గల శ్రీ కోదండ రామాలయంలో 7 శనివారాల వ్రతాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పుష్పమాలలు, తులసి మాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువదీర్చి పూజలు జరిపారు. ఆ తరువాత మహిళలు సంప్రదాయ వస్త్రాలను ధరించి అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ 7 శనివారాల వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబోతోంది. ఈ సందర్భంగా దేవాలయాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అలాగే గణపతి విగ్రహమూర్తులను రంగులు అద్ది సుందరంగా తీర్చిదిద్దారు. చైర్మన్ ఈవో ఆధ్వర్యంలో ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తరువాత అమ్మవారిని చక్కగా అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కరీంనగర్ పట్టణంలోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. విశేషమైన రోజు కావడంతో వేకువజామునే స్వామివారికి విశేష పూజలు జరిపారు. సుగంధ భరిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆధ్యాత్మిక భరితంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దివ్యంగా దర్శనమిస్తున్న అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు కన్నులారా దర్శించుకుని తరించారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశ్వక్సేనారాధన, వాస్తుహోమం, పుణ్యాహవాచనం, ద్వాదశారాధన, అగ్నిప్రతిష్ట, పరివార హోమం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. సత్యప్రమాణాల క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలకు రంగులు వేయించే పనులు తుదిదశకు చేరుకున్నాయి. స్వాగత ద్వారాలను సుందరంగా అలంకరిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారికి నిర్వహించే పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చిన భక్తులకు తగిన వసతి, లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని ఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాల పూజలను నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు కలశాలను మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమం శనివారం తిరుపతిలోని మహతిలో వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరంలో ఈ సంవత్సరం జనవరి 27న ధార్మిక విజ్ఞాన పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో భాగంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా డీపీపీ కళాకారులు నిర్వహించిన గాత్ర కచేరీ వీణులు విందుగా సాగింది. తరువాత డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు విద్యార్థులకు ధార్మిక సందేశాన్ని అందించారు. అనంతరం ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో మొదటి బహుమతి సాధించిన పి మౌళిక, ద్వితీయ బహుమతి సాధించిన ఎన్ నాగసత్యశ్రీ, మూడవ బహుమతి సాధించిన ఆర్ సాయి వెంకట్లకు అతిథులు బహుమతులతో పాటు నగదు ప్రోత్సాహం, ప్రశంసా పత్రాలను అందజేశారు.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, శ్వేత డైరెక్టర్ శేష శైలేంద్ర, అర్చక శిక్షకులు చెంచు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పిలిస్తే పలికే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఏడు కొండలపై వెలిసి భక్తకోటిని తరింపజేస్తున్నారు. క్షణకాలం దర్శనం చేతనే సకల శుభాలను, అష్టైశ్వర్యాలను అనుగ్రహించే ఆ స్వామి సన్నిధిలో భక్తులు ముందుగా దర్శించుకునే తొలి దైవం శ్రీ భూవరాహస్వామి. ఆది వరాహ క్షేత్రంగా వాసికెక్కిన తిరుమల క్షేత్ర సంప్రదాయం తెలుసుకుందాం. ఇల వైకుంఠం తిరుమల క్షేత్రంలో తొలిగా ఎవరిని దర్శించుకోవాలి? తిరుమల శ్రీవారి కంటే ముందుగా పూజలు జరిగేది ఏ దైవానికి? ఎవరికి త్రికాల సమయంలో తొలి నివేదనలు అందుతాయి? అసలు తిరుమల క్షేత్రం సంప్రదాయం ఏంటి? సకల భువనాధిపతి శ్రీనివాసుడికి స్థలాన్ని దానంగా ఒసగిన దైవం ఎవరు? ఇలాంటి ఆసక్తికర విషయాలకు సమాధానం తిరుమలలో నిలవైన శ్రీ భూవరాహస్వామివారి ఆలయం. కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భూమాతను సంరక్షించిన శ్రీ మహావిష్ణువు విశిష్ట అవతారం వరాహ అవతారం. సమస్త సృష్టికి, సకల చరాచర ప్రాణరాశికి ఆలవాలమైన భూమాతను కాపాడిన వరాహస్వామి దర్శనం సర్వశుభప్రదం. పరమ పవిత్రమైన ఆ స్వామి దర్శనం లభించే పుణ్యప్రదేశం కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రం. సప్తగిరుల్లో మొట్టమొదట వెలసిన దైవం శ్రీ వరాహస్వామివారు. అందువలనే తిరుమలను ఆదివరాహ క్షేత్రంగా పేర్కొంటారు. శ్రీ వరాహస్వామివారిని తొలుత దర్శించుకున్నాకి భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం క్షేత్ర సంప్రదాయం. శ్రీవారి పుష్కరిణికి వాయవ్యమూలలో తూర్పుముఖంగా శ్రీ వరాహస్వామివారు భూదేవితో కలిసి అనుగ్రహిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా ఈ ప్రదేశంలో నిలవై ఉండడంతో ఈ క్షేత్రానికి ఆదివరాహ క్షేత్రమనే పేరు వచ్చినట్లు వరాహ పురాణంలో ఉంది. ఇక కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుడు వైకుంఠం నుంచి వచ్చి తాను ఉండటానికి 100 అడుగుల స్థలాన్ని దానంగా ఇమ్మని శ్రీ వరాహస్వామివారిని అడిగారట. అందుకోసం ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం అనే ఒప్పందంతో దానపత్రం వరాహస్వామివారికి రాసిచ్చి 100 అడుగుల స్థలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దానంగా పొందారు. ఆ తరువాత కాలంలో ఈ క్షేత్రంలో శ్రీవారు తన ప్రాబల్యాన్ని పెంచుకున్నప్పటికీ ఆనాటి నియమం ప్రకారం నేటికీ తిరుమలలో శ్రీ ఆది వరాహస్వామివారికి తొలి పూజ నివేదనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా శ్రీ వరాహస్వామివారికి అందే నివేదనలు, పూజా సామగ్రి శ్రీవారి ఆలయం నుంచే తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇక్కడ నిలవైన శ్రీ భూవరాహస్వామివారికి త్రికాల అర్చనలు వైఖానాసాగముక్తంగా నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని వంటశాల నుంచి తీసుకువచ్చిన అన్నప్రసాదాలు శ్రీవారికన్నా ముందుగా శ్రీ వరాహస్వామివారికి నివేదిస్తారు. 19వ శతాబ్దంలో మహంతి ప్రయాగదాసు శిథిలమైన వరాహస్వామివారి ఆలయాన్ని పునః ప్రతిష్ఠించినట్టు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఆ సమయంలో కొంతకాలం పాటు స్వామివారి మూర్తులు శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో ఉండేవి. పునః ప్రతిష్ఠాపన తర్వాత 1982వ సంవత్సరంలో భూవరాహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ జరిగింది. స్వామివారికి బంగారు మకర తోరణం, బంగారు కలశ స్థాపనలు జరిపారు. అలాగే ప్రతి శుక్రవారం స్వామివారికి పలు రకాల పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండువుగా నిర్వహిస్తారు. స్వామివారి సన్నిధి ముఖమండపం, అర్ధమండపం, అంతరాలయం, గర్భాలయం అనే 4 భాగాలుగా నిర్మితమై శిల్ప శోభితంగా దర్శనమిస్తూ ఉంటుంది. వరాహస్వామివారి ముఖమండపంలో ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నాన మహోత్సవాన్ని రమణీయంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని చక్ర తాళ్వార్లను వేంచేపు చేసి స్నపన తిరుమంజనం జరిపిన తరువాత శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. అలాగే రథసప్తమి నాడు ముక్కోటి ద్వాదశి,
అనంత పద్మనాభ స్వామి జయంతి రోజుల్లో కూడా ఇక్కడ చక్రస్నానం ఘనంగా నిర్వహిస్తారు. యుగ యుగాల పురాణ ప్రాశస్త్యంతో భక్త కోటికి సకల శుభాలను వసుకుతున్న తిరుమల క్షేత్రంలో క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ భూ వరాహస్వామి వారిని దర్శించుకుని ఆపై శ్రీవారి ఆశీస్సులు అందుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వినాయక చవితి ఉత్సవాలను వేడుకగా జరుపుకోవాలనే సందేశాన్నిస్తూ హైదరాబాద్ లో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భక్తులకు మృత్తిక గణనాథులను పంపిణీ చేశారు. అలాగే శంషాబాద్ సమీపంలోని దివ్య సాకేతంలో నేత్ర విద్యాలయం 12వ వార్షికోత్సవం జరిగింది. సీతారాంబాగ్లోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో శ్రీ వానమామలై మధుర కవి రామానుజ జీరస్వామి చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితిని పురస్కరించుకుని హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వినాయక చవితి నాడు మృత్తికా గణపతిని పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందనే ఉద్దేశంతో మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు మట్టి వినాయకుని ప్రతిమలను భక్తితో స్వీకరించారు. అలాగే శంషాబాద్ సమీపంలోని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి ఆశ్రమం దివ్య సాకేతంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంధ విద్యార్థుల కోసం స్థాపించిన నేత్ర విద్యాలయం 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామివారితో పాటు అహోబిల మఠాధిపతి పాల్గొని విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో అంధ విద్యార్థులు జాతీయ గీతాలను ఆలపించారు. పలు పౌరాణిక ఘట్టాలను చక్కని ఆంగికం హావభావాలతో అభినయించి అబ్బురపరిచారు. ఇక సీతారాంబాగ్లోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో శ్రీ వానమామలై మధుర కవి రామానుజ జీయర్ స్వామి చాతుర్మాస దీక్షను ఆచరిస్తున్నారు. గర్భాలయంలో కొలువైన శ్రీ వరదరాజస్వామి మూల విరాట్టుకు ఆళ్వార్మూర్తులకు శ్రీ రామానుజుల వారికి విశేష అర్చనలు చేశారు. ఈ సందర్భంగా జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం నామ సంకీర్తనం జరిగింది. కుంభకోణంకు చెందిన విఠల్దాస్ మహారాజ్ బృందం ఆలపించిన నామ సంకీర్తనం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.